బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల వేళ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ మ్యూచువల్ సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. వారిలో ఒకరికి ఓటు వేసినా ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఢిల్లీలో ఉండే మోడీ, గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ప్రజల్ని మోసం చేసిండ్రు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన 100 రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు. మరి పదేళ్ళుని నడి బజార్లో ఉరిదీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా, మీరే నిర్ణయించండి. మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్కి ఓటేసినా ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిండ్రు, రెండో దొంగను వచ్చే నెల మీరు గోడకేసి కొట్టాలి. మే 13 తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండం వేసి కొట్టాలి, బీజేపీని ఓడగొట్టాలి. బండి గుండు ఉన్నారా మీ దగ్గర? ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చాడు. 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తాను. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడు, అందులో ఏంది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు, హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడో. మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది, గదే గిది అని నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపూర్ అరవిందును. గ్రామాలలో బట్టలు ఉతకనికే రింగ్ సబ్ అని ఉంటుంది. ఈ రింగ్ సబ్కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది, రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవిందు, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియనోలా అనే మా రైతులు. అయ్యా సెడ్డోడంట, కొడుకు మంచోడంట, ఉంటాదే గట్లా. బర్రే దున్నపోతు సేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? మీరు చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి. దున్నపోతు సేన్లో మేస్తే దూడ ఏమైనా గట్టు మీద మేస్తుందా? ఆమ్దాలు పెడితే జొన్నలు మొలుస్తాయా? ఆమ్దాలు పెడితే ఆమ్దాలే మొలుస్తాయి కదా. అయ్యో వంక రోడ్ అయితే కొడుకు టింక రోడే ఉంటాడు తప్ప అయ్యోటి కొడుకోటి ఉంటాడా? ఉంటారానే. ఎందుకు ఈటల రాజేందర్ ఏ రోజు కూడా కేటీఆర్ గురించి మాట్లాడాడు? కేటీఆర్ అవినీతి మీద మాట్లాడాడు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాడు. టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు కేసీఆర్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు? 10 ఏళ్ళు ఉన్న మోడీ 10 ఏళ్ళు గజ్వేల్ కేడి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా? 10 ఏళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళా ఎంపీలు కావాలి, మళ్ళీ కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటారు. 10 ఏళ్ళు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిండ్రా? నేను సూటిగా అడుగుతున్న ఈటల రాజేందర్ని, 2014-2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావును చర్చలకు పంపిస్తా. మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు?